ఇంట్రెస్టింగ్ ప్రమో చూశాను నిన్న గుంటూరులో. నేనుండగా ఎవరో మిత్రులు పెట్టారు ఆ ప్రమోను ఒకసారి మీకు చూపెట్టి దాని మీద కాస్త విశ్లేషిద్దాం. ఇది వివేకానంద రెడ్డి గారి బయోపిక్. ఆ సినిమా నెట్లో 22వ తారీఖు రిలీజ్ అవుతుందని చెప్పి ఇందులో వచ్చింది. అది చాలా వైరల్ అయినట్టుంది నిన్న, కేవలం 2.5 నిమిషాలు. ఒక్కసారి మీరు కూడా చూస్తే దాని గురించి మనం మాట్లాడుకుందాం. మేము కొత్త పార్టీ పెడుతుండం నాయన పేరు మీద. నాయనకు నాకు రాజకీయ భవిష్యత్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మనం పార్టీ పెడుతున్నాం. ఐఎమ్ గోయింగ్ టు కాంటెస్ట్ ఇన్ పులివెందుల కాన్స్టిట్యూన్సీ. నువ్వు కానీ పార్టీలోకి రాకుంటే మేమే నీకు ఎదురు నిలబడాల్సి వస్తుంది. ఇది చెప్పిరా మరి పాపిరాణా జగన్ మిమ్మల్ని. ఏది ఏమైనా సరే జగనే సీఎం. ఈ దెబ్బతో అయిపోవాలి వాడు. వాడి మంచి అంటావా? దొస్తగిరి కదిలిపోయినాడు. హోటల్ తీసుకొస్తున్నాడు. ఎప్పటికైనా వాడికి సరిపోటి నువ్వే తండ్రి. నా కొడుకుని గెలిపిస్తానని నాకు మాట ఇవ్వు వివేక. మన వాళ్లతో కలిసి ఉండమన్నానే కాని ఓడిపోమని కాదు నాయన. నువ్వేం చేయాలనుకున్నావో చేసేయి. నేను సీఎం అవ్వాలి అంతే. ఆ రోజుల్లో నారా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రాజారెడ్డిగా అర్థం చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడే. మళ్ళా నాన్నగారు హెలికాప్టర్ క్రాష్ లో చనిపోయినప్పుడు అసెంబ్లీలో అన్న మాటలు చంద్రబాబు నాయుడు గారే. నా మీద దాడి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారే. ఇవాళ చిన్నాయన మీద దాడి జరిగింది. జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మళ్ళీ చంద్రబాబు నాయుడు. అది చాలా స్పష్టంగా అంటే గ్లాన్స్ మనకి ఆ సినిమా ఎలా ఉండబోతుందో అర్థమైంది. చాలా క్లియర్గా మరి తెల్లవారుజామున అంటే ముందే చెప్పారు సిబిఐ చార్జ్షీట్లో ఉన్న మ్యాటర్ ఆధారంగా తీసిన సినిమా ఇది. నో అదర్ ఫ్రీడమ్ ఈజ్ టేకన్ అని చెప్పి మాట్లాడారు చాలా స్పష్టంగా. మరి అందులో తెల్లవారుజామున కొందరితో మాట్లాడినట్టుగా సిబిఐ చార్జ్షీట్లో ఉంది కాబట్టి దాని గురించి కూడా చాలా స్పష్టంగా ప్రస్తావించటం. అలాగే మరి ఆ కసాకసా దస్తగిరి కత్తి కోసం ఏం చేయడం అన్నది ఏంటి. సిబిఐ చార్జ్షీట్లో ఏదైతే ఉందో ఈ ప్రమో చూస్తే ఆ చార్జ్షీట్ ప్రకారమే ఇదంతా ఈ చలనచిత్రం తీసినట్టుగా. అది 22వ తారీఖు సమ్ యూట్యూబ్లో ఏదో పెట్టారు. అందులో ఆ యూట్యూబ్లో డౌన్లోడ్ చేసుకుని చూసే విధంగానో మరి ఏదో మరి ఆ సిస్టమ్ ఏంటుందో నాకు తెలియదు. 22వ తారీఖు అందరం ఆ సినిమా చూద్దాం. సిబిఐ చార్జ్షీట్ బేసిస్లోనే చేశారు కాబట్టి డెఫినెట్గా అది అందులో అబద్ధమైన ఉండే అవకాశం పెద్దగా లేదు కాబట్టి
ప్రజలందరికీ కూడా కొన్ని నమ్మలేని నిజాలు తెలుస్తాయి, సాక్షి రాతలు అబద్ధాలు కూడా తెలుస్తాయి. దానివల్ల బహుశా చాలా డిబేట్ కూడా చాలా డిబేట్లు కూడా జరగవచ్చు. లెట్ అస్ వెయిట్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడని. అప్పుడు బాహుబలి 2 వచ్చిన తర్వాత దాన్ని బాగా ఆస్వాదించాం. మరి అలాగే మరి ఈ హత్యలు ఇవన్నీ ఎందుకు జరిగినాయి అనేది ఆ సినిమాలో బహుశా స్పష్టంగా చూపెట్టచ్చు. టీజర్ చూస్తే అలా అనిపించింది, చూద్దాం. నమస్కారం.